హాయ్. ఇవాళ సమాజంలో డబ్బు లేకుండా ఏ పని జరగదంటారు. డబ్బు అనేది ఎంత ప్రధానమో ఎంత ఇంపార్టెంటో మీకు అందరికీ తెలుసు. డబ్బు లేకుండా ఏమీ చేయలేం. అలాంటిది ఒక మనిషి ఒక 9 నెలలు ఒక్క రూపాయి లేకుండా జేబులో 11 రాష్ట్రాలు తిరిగి వచ్చాడు అంటే అది అతని గొప్పతనమా లేకపోతే ఈ ప్రజల గొప్పతనమా? అతన్ని భరించిన ప్రజలు గొప్పతనం. 11 స్టేట్స్ రకరకాల అంటే భాష తనకు 5 భాషలు వచ్చు అనుకోండి, ఎంత భాషలు వచ్చినా కానీ ఎవరు అనామకుడు ముక్కు ముఖం తెలియని మనిషి మన ఊరు వచ్చాడు, మంచోడో దొంగో దొరో ఎవరికి తెలియని వాళ్ళు చూసి అభిమానించి అతన్ని అన్ని ఊళ్ళో తిరగనిచ్చి మళ్ళీ సేఫ్గా మనకి పంపించారు. పంపిస్తే వచ్చేటప్పుడు ఒక బ్యాగ్తో వెళ్ళిన మనిషి వచ్చేటప్పుడు 4-5 బ్యాగులతో వచ్చినట్టున్నాడు. అంటే ఈ సమాజంలో ఇంకా ఏదైనా నమ్మి చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు అని ప్రూవ్ చేసిన మనిషి విమల్ కుమార్ గీతానందన్. అతను గౌతమిపుత్ర శాతకర్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడో లేకపోతే తనకి తన తల్లి మీద ప్రేమతో అయ్యాడో తెలియదు, కానీ విమల్ కుమార్ని గీతానందన్గా మార్చుకున్నాడు. ఇవాళ అతనే మన గెస్ట్. హాయ్ విమల్. నువ్వు చదువు మానేసి అసలు ఎందుకు మొదలెట్టావు? ఈ తిరగటం ఎందుకు మొదలెట్టావు? ట్రావెలింగ్ బెస్ట్ టీచర్ నా దృష్టిలో. అంటే పూర్వకాలంలో రాజుల్ని దేశాటానికి పంపించేవారు. దేశాటని ఎందుకు పంపించేవాళ్ళంటే డిఫరెంట్ కల్చర్స్ నుంచి డిఫరెంట్ పీపుల్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకోవడం అనే ఒక్క థింగ్ని దృష్టిలో పెట్టుకొని ట్రావెల్ స్టార్ట్ చేశాను సార్. అంటే నాకు ముందు నుంచి లైఫ్ అంటే ఒక లెర్నింగ్ జర్నీ. ప్రతి క్షణం ప్రతిరోజు ఏదో ఒక నేర్పించిన ట్రావెలింగ్లో లెర్నింగ్ అనేది హ్యూమాంగస్ ఉంటుంది, చాలా ఉంటుంది. కాబట్టి ట్రావెలింగ్ ఒక కాన్షియస్ డెసిషన్ అంతే. ట్రావెలింగ్ చేయాలనిపించింది, చేశాను. ఏం నేర్చుకుందాం ట్రావెలింగ్లో? ఇప్పుడు నీ లైఫ్ మామూలుగా మేము ఉన్నాం, అన్ని ఊళ్ళో ఉంటున్నాం. ప్రతి మనిషి పుట్టి పెరుగుతాడు, పుట్టిన ఊళ్ళో ఏదో ఒకటి నేర్చుకుంటాడు. పుట్టినాక స్కూల్లో నేర్పిస్తారు, తల్లిదండ్రులు నేర్పిస్తారు, పక్క వాళ్ళు నేర్పిస్తారు, ఫ్రెండ్స్ నేర్పిస్తారు, ఏదైనా నేర్చుకుంటాం. నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటానికి దేశాలు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, దేశం చుట్టూ తిరగాలి అనే కోరిక అనుకో. అది ఏంటి, వాట్ ఈస్ దట్, ఏం నేర్చుకుందామని బయటికి వెళ్ళాను? పర్టికులర్గా ఇదే నేర్చుకోవాలి అనేమి మనసులో లేదు సార్. అంటే ట్రావెలింగ్ అనేది చాలా నేర్పిస్తుంది, ఒక మెడిటేషన్ లాగా మనల్ని మనకు చూపిస్తుంది, వేరే వాళ్ళని మనకు చూపిస్తుంది, జీవితాన్ని చూపిస్తుంది. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తెలుస్తాయి సార్. ఒకే విషయం ఇప్పుడు ఒక చోట కూర్చుంటే ఒక ముగ్గురు కూర్చొని ఉంటే 3 పర్స్పెక్టివ్స్ తెలుస్తాయి, బయటకు వెళ్తే 100 పర్స్పెక్టివ్స్ తెలుస్తాయి. మనం ప్రతి ఒక్క దాని మీద మన పర్స్పెక్టివ్ ఫామ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే నేనేం నమ్ముతానంటే ప్రపంచంలో ఏది 100% కరెక్ట్, 100% రాంగ్ అని చెప్పలేదు. ప్రతి ఒక్కటే పర్స్పెక్టివ్. నా దృష్టిలో 100% కరెక్ట్ అయినది మీ దృష్టిలో 100% రాంగ్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్కటే పర్స్పెక్టివ్. సో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తెలుసుకోవడానికి ట్రావెలింగ్ బెస్ట్ థింగ్ అన్నమాట. అంటే ట్రావెల్ చేయడం వల్ల చాలామందిని కలుస్తాం, చాలామంది చాలా బిలీఫ్స్ తెలుసుకుంటాం, చాలామంది చాలా నేర్పిస్తారు. దాని నుంచి మనం మనకంటూ లైఫ్ మీద ఒక పర్స్పెక్టివ్ ఫామ్ చేసుకుంటాం. అది జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఎట్లా ఉపయోగపడుతుందని అంటే ఒక్కోసారి మనకు తెలియకుండానే మన జీవితంలో ఏదైనా జరుగుతోంది అన్నప్పుడు నేనేం నమ్ముతానంటే లెర్నింగ్స్ అనేది సబ్కాన్షియస్గా ఎక్కడో ఒక చోట స్టోర్ అయి ఉంటాయి. మనకు తెలియకుండానే మనకి అక్కడ అవసరం అన్నప్పుడు ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. మనకు అసలు తెలియనప్పుడు అది బయటికి రాదు. కనీసం పోయి చూస్తే ఏదో నేర్చుకుంటే సబ్కాన్షియస్లో ఏదో ఒక చోట స్టోర్ అయి ఉంటుంది. మనకి కావాలి అనుకున్నప్పుడు, మనకు అవసరం అనుకున్నప్పుడు అదే బయటకు వస్తుంది. సో ఏ టైంలో ఎలా ఎందుకు బయటకు వస్తుంది అని చెప్పడం కష్టం, కానీ వస్తుంది అండి. అంటే ఎట్లా కాదు, ఇప్పుడు ఇప్పటివరకు ఇట్లా ట్రావెల్ చేసిన వాళ్ళు చేగువేరా నుంచి గాంధీ గారి దగ్గర నుంచి చాలామంది చేశారు, రామానుజాచార్య గారి దగ్గర నుంచి చాలామంది చేసి వాళ్ళని వాళ్ళు తెలుసుకున్నారు, లేకపోతే సమాజాన్ని తెలుసుకున్నారు, ప్రపంచాన్ని తెలుసుకున్నారు, బాధలు కష్టాలు నిష్ఠురాలు తెలుసుకున్నారు, వివేకానంద అందరూ. మీరేం తెలుసుకుందాం అంటున్నారు? తెలుసుకున్నాక మీరేం చేద్దాం? వాళ్ళంతా దేశ ప్రపంచంలోనే పేరు సంపాదించిన గొప్ప వాళ్ళు అయ్యారు. మీకు అలాంటి ఆశలతో వెళ్ళారా లేకపోతే ఊరికే వెళ్ళారు? అంటే ఇప్పుడు చెగువేరా స్టార్ట్ అయినప్పుడు నేను ప్రపంచాన్ని తెలుసుకుంటాను అని వెళ్ళింటాడేమో, కానీ ప్రపంచంలో నేను గొప్పవాడిని అవుతాను అని వెళ్ళింటాడని నేను నమ్మను సార్. అంటే తెలుసుకోవడం వల్ల గొప్పవాడయ్యాడు, కానీ గివింగ్ జర్నీ అంటాను సార్ దీన్ని. అంటే చాలా ప్రజలు నాకు చాలా ఇచ్చారు సార్. అంటే చాలా ప్రేమను ఉంచారు. ఎలాంటి పరిస్థితి, నేను ఒక్కరోజు కూడా తిండి లేకుండా పడుకోలేదు.
ప్రతిరోజు నాకు ఏదో విధంగా స్టే ఉంది, ఏదో విధంగా నాకు తిన్నాను తిన్నుంది. చాలా ఇచ్చారు సార్, చాలా ప్రేమను ఉంచారు. అంటే ఎంత ఇచ్చారంటే ఇంకా తిరిగి పోతే నాకేమైనా అయిపోద్దేమో అనే ఫీలింగ్ వచ్చేంతగా ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా తిరగడానికి ట్రై చేస్తాను. నేను కోల్కతాకు పోయాను సార్. కోల్కతాలో సోనాగచ్చి అని ఒక ప్లేస్ ఉంటుంది, ఏషియాస్ లార్జెస్ట్ బ్రోత్ హౌస్ అనమాట. ఆ రోడ్లు తిరుగుతుంటే ఒళ్ళో ఒక చలనం అనమాట. అంటే అబ్యూజ్ అనేది నార్మలైజ్ అక్కడ. బయట కూరగాయలు అమ్ముతుంటారు, టీ షాపులు ఉంటాయి, కొడుకులు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు, సెక్స్ వర్క్ చేసి విపరీతమైన అబ్యూజ్కి గురై బయటకు వచ్చి కూరగాయలు, అంటే అబ్యూజ్కి గురైతే తప్ప నాకు తినడానికి తినలేదు అనే అబ్యూస్ చాలా. అంటే మనం ఇప్పుడు మనకు అబ్యూస్ జరిగితే ఎంత చాలా ఘోరంగా తీసుకుంటాం కదా సార్. అంటే మనకు అబ్యూస్ జరిగితే సమాజాన్ని నిందిస్తాము, చాలా చాలా చేస్తాం. కానీ వాళ్ళకి అబ్యూస్ అనేది చాలా నార్మలైజ్ అనమాట. నాకు చాలా బాగా చేసింది. అలాంటి చాలా విషయాలు చేసింది సార్. హోమ్లెస్ పీపుల్తో పడుకున్నాను, వాళ్ళతో తిన్నాను. నేనేం నమ్ముతానంటే మనమంతా డిఫరెంట్ స్టోరీస్. నేను ఒక డిఫరెంట్ స్టోరీతో పాటు అయితే డిఫరెంట్ ఫ్యూచర్లో పాటు అవుతాను. వేర్ ఆల్ జస్ట్ బంచ్ ఆఫ్ స్టోరీస్ అంతే. ఇప్పుడు ఆ హోమ్లెస్ పీపుల్, నా ఫ్యామిలీలో హోమ్లెస్ పర్సన్, ఒక ఆ చైల్డ్ స్కూల్కి పోవాలి అని ఒక స్టోరీలో పాట అయింటే డిఫరెంట్ పర్సన్ అయిండేవాడు. లేకపోతే అదే పర్సన్ నా ఫ్యామిలీలో పుట్టింటే నాలా అయిండేవాడేమో, నేను ఆ పర్సన్ ఆ ఫ్యామిలీలో పుట్టింటే ఆ తనలా అయిండేవాడేమో. సో వీఆర్ ఆల్ స్టోరీస్. కాబట్టి జడ్జ్ చేయడానికి అంటే నీడే లేదు. నేను అంటే అందరితో ఉన్నాను సార్. నేను స్టార్ హోటల్స్లో ఉన్నాను, బస్ స్టాండ్లో ఉన్నాను, పోలీస్ స్టేషన్లో ఉన్నాను, పెట్రోల్ బంక్లో ఉన్నాను, అన్ని రకాల జీవితాలను చూశాను. కాబట్టి దీనివల్ల మనుషుల్ని జడ్జ్ చేయలేము. చాలా సోషల్ ప్రాబ్లమ్స్ చూశాను. వీటి మీద వర్క్ చేయడానికి నాకంటూ కొన్ని పర్స్పెక్టివ్స్ ఏర్పరచుకున్నాయి. వర్క్ చేయొచ్చాము సార్. నేను కరెక్ట్గా ఖచ్చితంగా చేస్తాను అని చెప్పడం కన్నా చేసిన తర్వాత తెలుసుకోవడమే బెటర్. ఇప్పుడు ఒక్క రూపాయి జేబులో లేకుండా 9 నెలలు దేశాలు పట్టుకు తిరుగుతామని ధైర్యం, ఏ ధైర్యం తెలియారు? ఇవాళ సమాజంలో డబ్బు లేకపోతే ఏ పని జరగదని తెలుసు కదా, తెలిస్తే ఎట్లా వెళ్ళారు అసలు ఫస్ట్? అంటే నేను 11th క్లాస్లో ఉన్నప్పుడు ఒక చిన్న డైలాగ్ రాసుకున్నాను సార్. మనిషిగా పుట్టడం ఒక కళ, ఎ డ్రీమ్. మంచిగా బ్రతకడం ఒక కళ, అన్ ఆర్ట్. మనం అందరూ ఆర్టిస్టులమే. అంటే ప్రతి ఒక్కరిలోనూ మంచి ఉంటుంది. ఆ మంచిని గుర్తించగలిగితే నేను బ్రతకగలను అనే నాకు చాలా గట్టి నమ్మకం ఉండేది. అదిగాక మనమంతా జంతువులం. జంతువులకి సర్వైవ్ అవ్వడం అనేది బేసిక్ ఇన్స్టింక్ట్. ఎలాగోలా సర్వైవ్ అవుతాం. అది మనం ఎలైట్ అనిమల్స్. హ్యూమన్స్ అనేది అనిమల్స్, గ్రూప్ ఆఫ్ అనిమల్స్లో ఎలైట్ అనిమల్స్. నార్మల్ అనిమల్సే సర్వైవ్ అయినప్పుడు యాజ్ అన్ హ్యూమన్ నేను ఎలైట్ అనిమల్, నేనందుకు సర్వైవ్ కాలేను అని ఒక చిన్న ఇది, ఒక చిన్న కాన్ఫిడెన్స్, హ్యూజ్ కాన్ఫిడెన్స్ అనమాట. బ్యాగ్ తీసుకున్నాను, రోడ్ పైన నించున్నాను, వెళ్ళిపోయాను. ప్రతి క్షణం ఆ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఏ రోజు నేను బతకలేను అనేటట్టు ఏ రోజు అనిపిస్తుంది. అంటే అసలు ఎట్లా వెళ్తాయంటే ప్రయాణం అన్ని కిలోమీటర్, 11 స్టేట్స్ అండ్ చాలా కిలోమీటర్స్, ఎట్లా నడిచి వెళ్ళేవారా మోటార్ సైకిల్? ఒక్కోసారి ఒక్కోలా సార్. అంటే నేను స్టార్ట్ అయినప్పుడు బ్యాగ్ తీసుకొని నేషనల్ హైవే మీద నించున్నాను. అనంతపూర్లో ఈ NH-44 పోద్ది సార్ అనంతపూర్ మీద నుంచి. ఆ నేషనల్ హైవే మీద నించున్నాను, మైసూర్ వెళ్దామని లిఫ్ట్ కోసం నించున్నాను అనమాట. వరుసగా లిఫ్ట్స్ వస్తున్నాయి. ఫస్ట్ మోటార్ సైకిల్తో స్టార్ట్ అయింది, తర్వాత ఒక ట్రక్ డ్రైవర్ వచ్చి బెంగళూరులో వదిలాడు. అలా దాని తర్వాత చాలామంది బస్సులో కూర్చోబెట్టారు, ట్రైన్లో కూర్చోబెట్టారు. నేను ఫ్లైట్ కూడా ఎక్కాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్, చిన్న చిన్న కార్స్ నుంచి హై ఎండ్ కార్స్. అన్నిటికీ డబ్బులు అడుగుతారు కదా, టికెట్లు కొనాలి కదా. అంటే నేను ఇది నా జర్నీ అనడం కన్నా ఇది వాళ్ళ జర్నీ సార్. అంటే నేను డబ్బులు లేకుండా ట్రావెల్ చేశాను అనడం కన్నా వాళ్ళ ప్రేమతో ట్రావెల్ చేశాను. ఇప్పుడు నేను లిఫ్ట్ తీసుకోవడం, ఎవరో ఒకరు లిఫ్ట్ నేను ఏదైనా వెహికల్ లిఫ్ట్ తీసుకుంటే ఎవరో ఒకరు డీజిల్కి కానీ పెట్రోల్ కానీ డబ్బులు కట్టాలి. నేను ఒక ప్లేస్లో స్టే అయినా అంటే ఎవరో ఒకరు రెంట్ కట్టాలి, లేకపోతే ఆ ల్యాండ్ కట్టాలి. నేను తిన్నా అంటే ఎవరో ఒకరు గ్రాసరీస్ కట్టాలి. సో నేను డబ్బులు లేకుండా ట్రావెల్ చేశాను అనడం కన్నా వాళ్ళ ప్రేమ వల్ల నేను ట్రావెల్ చేశాను. వాళ్ళ ప్రేమ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ టైం ఎక్కారు, ఏ ట్రక్ వాడు డబ్బులు లేకుండా లోపల ఎక్కినాడు మిమ్మల్ని, ఎట్లా ఎక్స్పీరియన్స్? వాట్ ఈస్ దట్ ఎక్స్పీరియన్స్? డ్రైవర్ ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు తీసుకునే బెంగళూరులో దింపుతాడు జనరల్గా, అంటే 50 100 రూపీస్ 200 రూపీస్ ఏమి లేకుండా మీరు ఎక్కితే వాడికి ఏం చెప్పారు, ఏం కన్విన్స్ చేశారు, ఎందుకు తీసుకెళ్ళాడు? నేను ఎప్పుడైనా లిఫ్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ స్టోరీ తెలుసుకోవడానికి ట్రై చేస్తాను సార్. జనరల్గా అసలు ముందు ఎక్కనివ్వాలి, డబ్బులు లేకుండా లోపలికి ఎక్కనివ్వాలి కదా. అదే అంటే వాళ్ళు నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది, అంటే డబ్బులు ఉన్నాయని అనుకున్నారేమో చెప్పలేము. అంటే ఒక ట్రక్ ఆపినప్పుడు ఇటు దగ్గర డబ్బులు ఉన్నాయేమో, అంటే నువ్వు డబ్బులు ఇవ్వాలి అని ఎవరు చెప్పలేదు. ఎక్కినిచ్చారు,
ఎక్కిన తర్వాత నాకు డబ్బు లేదని తెలుసుకొని చాలా భయం చూపించారు. ఎక్కిన తర్వాత నేను వాళ్ళ స్టోరీ తెలుసుకోవడం ట్రై చేస్తాను, అంటే ఏ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు, అదే ఎందుకు చేస్తున్నారు, ఆనందంగా ఉన్నారా లేదా ఆ చేయడంలో, ఇలాంటి ఇలా మాట్లాడడం వల్ల ఒక కనెక్షన్ ఏర్పడుతుంది సార్. నేను బాగా నమ్మేది ఏంటంటే మనిషికి ఇంకో మనిషి విన, అంటే నా బాధలు నా ఆనందాలు ఇంకో మనిషి వినగలిగే మనిషి దొరకడం ఈ కాలంలో చాలా కష్టమైపోయింది. అలాంటి మనిషి దొరికినప్పుడు ప్రేమను చూపిస్తారు, అదే నాకు ఉపయోగపడింది అని నాకు బాగా అనిపిస్తుంది సార్. మీకేం బాధ లేదు, మీరు 22 ఏళ్ళు ఇప్పుడు అంటే మీరు వెళ్ళినప్పుడు 21 ఏళ్ళు, మీకు బాధలేముంటే అసలు బాధ్యతలు లేని మనుషులే, ఇల్లు వాకి వదిలి వెళ్ళినప్పుడు ఇంకా బాధ్యత ఏముంటుంది, మీకు బాధలు ఏముంటాయి. నా గురించి అని కదా సార్, వాళ్ళు వాళ్ళ బాధలు పంచుకోవడానికి ఇంకో మనిషి ఉన్నారా లేదా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అప్పుడు నేను మాట్లాడినప్పుడు ఒక టైప్ ఆఫ్ కనెక్షన్ ఏర్పడుతుంది. తర్వాత నా గురించి చెప్తాను, నేను ఎలా ట్రావెల్ చేస్తున్నాను, ఎందుకు ట్రావెల్ చేస్తున్నాను, ఇలా చెప్పినప్పుడు నేను కలిసిపోతాం అనమాట. అలా ఫస్ట్ స్టే ఎక్కడ చేశారు, ఫస్ట్ ట్రక్ ఎక్కారు, ఫస్ట్ స్టే ఎవరు అన్న? బెంగళూరులో చేశాను సార్. బెంగళూరులో చెప్పాను కదా సార్, రిలేటివ్స్ చాలామంది ఉన్నారు, బెంగళూరులో చేశాను. బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళాను. మైసూర్లో రాహుల్ అని ఆయన కౌచ్ సర్ఫింగ్ అనే ఒక వెబ్సైట్ ఉంది సార్. కౌచ్ సర్ఫింగ్ అనేది ట్రావెలర్స్ కమ్యూనిటీ అనమాట. దాంట్లో మనం ఒక చోటకి వెళ్తున్నాము అని రిక్వెస్ట్ చేసుకుంటే చాలామంది హోస్ట్ ఉంటారు, యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేయరు అది వాళ్ళ ఇష్టం. అంటే నాకు చాలా ప్లేసెస్లో దానివల్ల దానివల్ల యూజ్ అయింది. చాలా ప్లేసెస్లో బస్సులో నన్ను కలిసిన వాళ్ళు ఇంటికి పిలిచి వెళ్ళారు. బస్ ఎక్కించి నేను మున్నార్కి వెళ్ళేటప్పుడు అలపి నుంచి ఒకరు బస్ ఎక్కించారు సార్. అంటే వాళ్ళతో ఉన్నాను సార్, నేను 3 రోజులు వాళ్ళతో ఉన్నాను. 3 రోజులు ఉన్నారు అంటే ఫ్రెండ్స్ అయ్యాను. ఫ్రెండ్స్ అయిపోయి భోజనం పెట్టి చక్కగా బస్ ఎక్కించి చాలా చేశారు సార్. గుంటూరులో ఉన్నప్పుడు అయితే ఒక ఫ్యామిలీతో ఉన్నాను, వాళ్ళైతే నేను వెయింగ్ మిషన్ తెప్పించి నువ్వు 2 కేజీలు పెరిగేంత వరకు నేను పంపించేది లేదు అని 2 గంటలు ఒకసారి పాలు గుడ్డు ఇచ్చారు. అంత మంచి వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు మీ ఇంత పెద్ద జర్నీలో వాట్ ఆర్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే చాలానే ఉన్నాయి సార్. నాకు ఇప్పుడు వెంటనే గుర్తొస్తుంది ఏంటంటే లంబసంగి అని వైజాగ్ దగ్గర ఒక ప్లేస్ ఉంది, అక్కడికి నేను ఇచ్చాక చేస్తున్నాను, అంటే లిఫ్ట్ తీసుకుని వెళ్తున్నాను అనమాట. పొద్దున్న టిఫిన్ చేశాను, వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాను వైజాగ్లో, పొద్దున్న టిఫిన్ చేశాను, బయలుదేరాను, లిఫ్ట్ తీసుకుని వెళ్తున్నాను. మధ్యాహ్నం 3 అయింది, నాకు ఆకలిస్తుంది. నేను జనరల్గా ఎవరిని ఏది అడగను సార్, అంటే నా దగ్గరికి అదే వస్తే తీసుకుందాము, వస్తే కాదన్ను నేను అడగను. అదే సిద్ధాంతంతో స్టార్ట్ అయ్యాను, అదే సిద్ధాంతంతో లాస్ట్ వరకున్నాను. లిఫ్ట్ తీసుకుని వెళ్తున్నాను, వెళ్తుంటే ఒక్క ప్లేస్లో లిఫ్ట్ దొరకట్లేదు, చాలా దూరం నడుస్తున్నాను. 3 అయిపోయింది, మధ్యాహ్నం 3 అయింది, చాలా ఆకలిస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే ఒక చిన్న షాప్ ఉండింది, ఆ షాప్ క్లోజ్ అయి ఉండింది, బయట కూర్చోడానికి అరుగులాగా ఉండింది అనమాట. కూర్చుందామని రోడ్ క్రాస్ చేస్తుంటే ఒక ఇద్దరు మోటార్ బైక్ మీద వచ్చారు, వచ్చి పిలిచారు, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే నేను ఇట్లా లంబసంగికి వెళ్తున్నాను, ఇట్లా ట్రావెలర్ అని చెప్పాను. భోజనం చేసావా అని అడిగారు. చేయలేదు అన్న. మరి ఎలా అని అడిగారు. నేను అడగాను కాబట్టి ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటాను అని చెప్పాను. వాళ్ళ దగ్గర 2 రస్ ప్యాకెట్స్ ఉన్నాయి, ఒక రస్ ప్యాకెట్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫేస్ గుర్తులేదు, వాళ్ళ పేరు నాకు తెలియదు, వాళ్ళ ఫేస్ కూడా గుర్తులేదు. అక్కడ పోయి రస్ తిన్నాను, కడుపు నిండింది. నా లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక వాటర్ పంప్ ఉండింది, వాటర్ తాగే స్టార్ట్ అయ్యాను. అది నేను మర్చిపోలేని ఒక, అంటే ఎందుకు అలా జరుగుతుంది అనేది, ఎందుకు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నాకు తెలియదు. ఎప్పుడు లంబసింగి ఏరియా అంతా నక్సలైట్లు ఉంటారు కదా, వాళ్ళే అన్న వచ్చి వాళ్ళు ఏదో మీడియాలో పనిచేస్తున్నారు అని చెప్పి మీడియా కెమెరా ఉండింది అన్నమాట. మీరు ఈ 9 నెలల్లో చూసినట్లో హృదయ విదారకమైన సంఘటనలు ఏమన్నా చూశారా? చాలా బాధాకరమైన సంఘటనలు, ఈ మీట్ అయిన పీపుల్ అక్కడ ఉన్న వాళ్ళ పరిసరాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ సొంత పరిస్థితులు అవ్వచ్చు, కథ చాలా బాధాకరమైన ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. ఇందాక చెప్పినట్టు కోల్కతాలో నన్ను బాగా కదిలించిన ఒక ప్రదేశం అది. తర్వాత మున్నార్లో ఉన్నప్పుడు ఒక చిన్న హట్లో ఉన్నాను సార్. మున్నార్లో బస్ ఎక్కానమాట, అలిపి నుంచి బస్ ఎక్కాను. ఒక అతను పక్కన కూర్చున్నాడు, తమిళ్ తెలుసా అని అడిగాడు. తెలుసు అని చెప్పాను. మాట్లాడుతుంటే నేను మున్నార్లో బస్ స్టాండ్లో పడుకోవచ్చా అని అడిగా. పోలీసులు అంత మంచోళ్ళు కదా కేరళలో, చాలా క్వశ్చన్స్ అడుగుతారు, మోరల్ పోలీసింగ్ చేస్తారు, వద్దు అని చెప్పాడు. సరే మున్నార్లో రైల్వే స్టేషన్లో అలాంటివే లేదు, టెంట్ ఎక్కడైనా వేసుకోవచ్చా, నీకేం తెలుసా అని అడిగా. లేదు నాకేం తెలీదు అని చెప్పాడు.
సరే అని కొంచెం మాట్లాడిన తర్వాత రేపొద్దు నేను మా ఇంటికి రాను, నేను నంబర్ ఇస్తాను అని చెప్పాడు. నేనేమన్నా నేను ఇప్పుడే రావచ్చా అని అడిగా. వాళ్ళ నాన్నకు కాల్ చేశాడు అనమాట. వాళ్ళ నాన్నకు కాల్ చేస్తే వాళ్ళ నాన్న వద్దన్నాడు. ఆబ్వియస్గా నేను కంప్లీట్ స్ట్రేంజర్, వాళ్ళ నాన్న వద్దన్నాడు అనమాట. మున్నార్ రీచ్ అయ్యాము. అతను 30 కిలోమీటర్స్ పోవాలి మున్నార్ నుంచి. అతను లాస్ట్ బస్ వెళ్ళిపోతుంది. అతను యాక్చువల్ పరిగెత్తాలి. అప్పుడు నన్ను ఏం చెప్పాడు, బ్యాగ్ తీసుకో పరిగెడదాం ఇద్దరు అన్నాడు. ఎందుకు మీ నాన్న వద్దన్నాడు కదా, ఎలా అని చెప్పా. అంటే ఆయన వచ్చి చిన్నపిల్లడు, 18 ఇయర్స్ అబ్బాయి. లేదు నేను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను, నువ్వు తీసుకొని నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోలేను అన్నాడు. కళ్ళు నీళ్ళు తిరిగాయి అనమాట. బ్యాగ్ తీసుకున్నాను, పరిగెత్తాను, బస్ ఎక్కాము, తర్వాత ఇంటికి పోయాము. ఒక చిన్న హట్టు సార్ అది, అంటే కంప్లీట్గా హిల్స్ ఉంటాయి, మధ్యలో ఒక హట్టు, హెవెన్ అనమాట. పొద్దున్నే చూస్తే నాకు మైండ్ బ్లాక్. కంప్లీట్గా వాటర్ ఫాల్స్, కంప్లీట్ గ్రీనరీ, చాలా బాగుంటుంది. ఆ నైట్ పోయాను, నాకు ఏం అంటే అక్కడ లైట్స్ లేవు, ఏం లేవు, స్ట్రీట్ లైట్స్ ఏం లేవు, చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. చిన్న హట్టు, ఒకే రూమ్ ఉంటుంది. యాక్చువల్లీ ఒక బెడ్రూము, ఒక హాల్. అది హాల్ బెడ్రూమ్ అని కూడా మనం క్లాసిఫై చేయలేము అనమాట. ఒకే బెడ్ ఉంది, వాళ్ళందరి కింద పడుకొని నన్ను పైన పడుకోబెట్టారు. వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఫిష్ కర్రీ అప్పటికప్పుడు చేసుకున్నారనుకుంటా, ఆ ఫిష్ కర్రీ నాకు ఇచ్చారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, నెక్స్ట్ డే పోయేటప్పుడు ఆయన వాళ్ళ నాన్న నాకు బస్ కానీ వాళ్ళ అబ్బాయికి 100 రూపాయలు చేతిలో పెట్టి బస్ ఎక్కి అబ్బాయిని అని చెప్పాడు. వాళ్ళు నాకు తెలుస్తుంది సార్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళే చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకే తిండి గడవదేమో అన్న పరిస్థితుల్లో ఉన్నారేమో అని నాకు తెలుస్తుంది. అది నన్ను బాగా అత్తుకున్న ఒక అసలు ఏమీ లేని వాళ్ళని ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు పాప అతనే బస్సులో తీసుకెళ్ళాడు అతను కూడా. ఆ బస్ ఛార్జీలు మళ్ళీ అక్కడ భోజనం సరిపో ఉన్నది రద్దుకున్నారు అనుకోండి, మళ్ళీ టికెట్కి డబ్బులు ఇచ్చాయంటే మీరు రెస్పాన్సిబిలిటీ మీకు వచ్చిన తర్వాత మీరు ఏమన్నా చేశారు ఆ ఫ్యామిలీ? నేను ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్నాను సార్. నాకు ఎప్పటికైనా ఏదైనా చేయాలి అని ఇప్పటికే. ఎక్కడ మా ఊర్లో సిగ్నల్ అది ఉంటుంది, ఫోన్ ఎట్లా వెళ్ళింది వాళ్ళకి, ఫోన్ ఉంటుంది సిగ్నల్ వెళ్తుంది. ఆయన ఏం చేస్తారు? ఆయన ప్రస్తుతం రిటైర్ అయ్యారు అని చెప్పారు. ఏదో ఫ్యాక్టరీలో ఏదో పనిచేస్తున్నారు, కరెక్ట్ గుర్తులేదు కానీ. వాళ్ళ అబ్బాయి వచ్చి చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ విలేజెస్కి వెళ్ళారు, చాలా విలేజెస్ వెళ్ళారు అని ఒకటి సార్. విలేజెస్ చాలా విలేజెస్కి వెళ్ళాను నేను. చాలా విలేజెస్లో వాలంటీర్ కూడా చేశాను. 60 విలేజ్ అని పాండిచేరి నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది అనమాట. చాలా చాలా లోపల విలేజ్ అనమాట. అది ఇంటలెక్చువల్లీ డిసేబుల్ పీపుల్ని ఒక 8.5 ఎకర్స్ ల్యాండ్లో కూర్చోబెట్టి వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట. కార్తిక్ అని ఆయన ఫౌండరు. ఆయన ఏమంటాడంటే వాళ్ళకు కూడా ఆశలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఏదైనా కొనుక్కోవాలనే ఒక ఆశ ఉంటుంది. ఆర్ఫనైజర్స్ లాగా రూమ్లో బంధించి జైల్స్ లాగా చేయడం నాకు ఇష్టం లేదు అని ఆయన ఫామ్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇస్తాడనమాట. ఫామ్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్స్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. ఒకవేళ కొంతమంది ఉంటారు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళని కంప్లీట్గా ఈయన చూసుకుంటాడు. కొంతమందిని వాళ్ళే సెల్ఫ్ సస్టైన్ అవ్వాలని వాళ్ళదే డైరీ ఫామ్ ఉంటుంది, వాళ్ళకే ఫార్మింగ్ ల్యాండ్ అంతా ఉంటుంది, వాళ్ళకి ఒక ఫార్మ్ సూపర్వైజర్ ఉంటాడు, ఆయనన్ని నేర్పిస్తాడు. అక్కడ ఒక 16 డేస్ ఉన్నాను, చాలా నేర్చుకున్నాను. అంటే అలాంటి విలేజెస్లో చాలా చోట్ల మన ఆంధ్రాలో పట్టిసీమలో ఉన్నాను, తర్వాత వినుకొండ అని గుంటూరు దగ్గర విలేజ్ అని చెప్పాను, అది టౌన్. టౌన్ అలా మళ్ళీ మహారాష్ట్ర, మేఘాలయలో అయితే కంప్లీట్ విలేజ్ సార్. అది అంటే అక్కడికి రోడ్డు కూడా ఉండదు, 1 అవర్ ట్రెక్ చేయాలి, రోడ్డు కూడా ఉండదు, సిగ్నల్స్ కూడా రావు. ఒక 30 హౌస్ హోల్డ్స్ అంతే, 30 హౌస్ హోల్డ్స్ ఉంటాయి. అక్కడ కూడా నేను చాలా చూసినట్టు వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఉన్న దాంట్లోనే చాలా ఆనందం. పొద్దునే ఫీల్డ్కి వెళ్తారు, పొద్దునే మీరు అక్కడ పడుకుంటే పొద్దునే పాటతోనే లేస్తారనమాట. ఎంత బాగా పాడతారు వాళ్ళు, పాట పాడుకుంటూ విలే ఫీల్డ్కి వెళ్తారు, వర్క్ చేస్తారు, చాలా బాగా కష్టపడతారు. రాత్రి వస్తారు, తాగుతారు, హ్యాపీగా ఉంటారు సార్ వాళ్ళ లైఫ్. డాన్స్ చాలా బాగా డాన్స్. అక్కడ నేను డాన్స్ కాంపిటీషన్ జడ్జ్ చేశాను అనమాట. నాకు అసలు చాలా అంటే చాలా తక్కువ డాన్స్ వచ్చి వాళ్ళు అద్భుతమైన డాన్సర్స్. వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు? వీడియో తీశారు అన్న మీరు? అవును సార్, వీడియోస్ ఉన్నాయి. వాళ్ళు చాలా అంటే నా దగ్గర లేవు, వాళ్ళు తీశారు. నేను మెమరీస్ని కలెక్ట్ చేయడం నాకు ఇష్టం సార్. అంటే నేను కెమెరా లెన్స్లో చూడడం కన్నా నా కళ్ళతో చూడడం నాకు ఇష్టం అనమాట. అందుకే నేను పెద్ద వాటిని పట్టించుకున్నాను. వాళ్ళు చాలా అద్భుతమైన డాన్సర్స్. వాళ్ళకి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లాక్,
అంటే ఇంటర్నెట్ లేదు వాళ్ళకి, ఫోన్స్ ఉండవు, నెట్వర్క్ ఉండవు, అందుకే హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు కానీ చాలా ఇన్ఫర్మేషన్ లేకుండా మనకి, మనకి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ 10 నిమిషాలు మాట్లాడే లోపల గబగబా అది నొక్కి చూడకపోతే మన కంపెనీ మనీకి పోతాయి. ఏం మెసేజ్లు వచ్చినాయో ఏమైనాయో అని చూడండి, మనకు కంగారు పడుతుంది. అవును సార్, కరెక్ట్. వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి హ్యాపీగా చాలా చాలా అంటే చాలా హ్యాపీ. సో ఎప్పుడు సంబంధాలు ఈ లేకుండా ఉంటేనే సంబంధాలు బెటర్గా ఉంటాయి. నిజం సార్. నేను ఫస్ట్ స్టార్ట్అప్ స్టార్ట్ అయినది కూడా అదే. ఇన్ని రోజులు తిరిగి వచ్చారు కదా, వాట్ ఎవర్ యు మైట్ హావ్ లెర్న్ సంథింగ్. ఎస్ సార్. అసలు సమాజం ఎట్లా ఉంది ఇవాళ? ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళం ఊరికే బయట కూర్చొని చెప్తాం సమాజం అన్యాయం అయిపోయింది, నాశనం అయిపోయింది అంటున్నాము, అది నిజమా లేదా సమాజం బాగానే ఉందా? అసలు లైఫ్ స్టైల్, జీవన శైలి ప్రజలది ఎక్కువ తిరిగారు కాబట్టి మీరు అసలు ఏమనుకుంటున్నారు సార్? నా దృష్టిలో మనుషులు అందరిలోనూ మంచితనం ఉంటుంది సార్. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒక సైకాలజిస్ట్తో ఇలాగే డిస్కషన్లో ఉన్నప్పుడు ఆమె ఒక క్వశ్చన్ అడిగిందనమాట. ఇప్పుడు బస్ స్టాండ్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి నా పర్స్ పోయింది, నా వ్యాలెట్ పోయింది, నేను ఇట్లా ఒక ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను, 100 రూపాయలు ఇమ్మంటే 99 మంది ఇరు, నీకెందుకు హెల్ప్ చేస్తున్నారు, ఏంటి నీకు వాళ్ళకి కలుగుతున్న కనెక్షన్ ఏంటి అన్న డిస్కషన్లో మేము ఆమె ఐఐటి చెన్నైలో సైకాలజిస్ట్ అనమాట. చాలా అద్భుతమైన, చాలా ఇంటెలిజెంట్. మేము మాట్లాడుతున్నాము, ఆమె ఒక మాట అనింది, అంటే మనుషులందరిలో మంచితనం ఉంటుంది, మంచితనం అనే పాయింట్ని టచ్ చేయగల, ఎప్పుడు టచ్ చేయగలవు అంటే వాళ్ళ గురించి నువ్వు తెలుసుకొని వాళ్ళ స్టోరీ నువ్వు విని, అంటే నా స్టోరీ వినే ఒక మనిషి ఉన్నాడు అని వాళ్ళకి అనిపించినప్పుడు, నీ ఎప్పుడు నీ బాధలే కాదు వాళ్ళ బాధలు కూడా విన్నప్పుడు నువ్వు మనిషితో కనెక్ట్ అవుతావు, నువ్వు అడగవు, వాళ్ళే చేస్తున్నారు కాబట్టి వాళ్ళలోని మంచితనం నువ్వు కనెక్ట్ పాయింట్ని టచ్ చేసావు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అని ఆమె చెప్పింది. అలా ప్రతి ఒక్కరిలోని మంచితనం ఉంటుంది అని నేను నమ్ముతాను సార్. ప్రతి ఒక్కరిలోని మంచితనం ఉంటుంది, ఆ మంచితనం అన్న పాయింట్ని మనం కనెక్ట్ చేసినప్పుడు అంత మంచిగా ఉంటుంది. సమాజంలో నిజం చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్. పావర్టీ ఉంది, నేను కోల్కతాలో చెప్పినట్టు హ్యూమన్ ట్రాఫికింగ్ ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ థింగ్ ఏంటంటే నేను నమ్మేది ఏంటంటే యాక్టివిజంతో పనులు అవుతాయి అని, నా పర్సనల్ ఒపీనియన్ యాక్టివిజంతో పనులు కావు అని. అంటే ఒక గొప్ప ఆయన నాకు మాట చెప్పాడు, మోర్ గుడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ డన్ బై కార్పొరేట్స్ దాన్ యాక్టివిస్ట్ అని. మనం కార్పొరేట్స్ని తిట్టుకుంటాం కానీ మోర్ గుడ్ ఈజ్ డన్ బై కార్పొరేట్స్ దాన్ యాక్టివిస్ట్ అని. ఇప్పుడు కార్పొరేట్స్ ఉన్నాయి ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ సంబంధించి, ఎంతైనా దోచుకొని వీళ్ళే యాక్టివిస్ట్ దగ్గర యాక్టివిస్ట్ అయినా రూల్స్ మార్చడానికి, లాస్ మార్చడానికి కష్టపడుతుంటారు. నాకు యాక్టివిస్ట్ మీద చాలా గౌరవం సార్. నేను వాళ్ళ ఎందుకంటే నేను చాలా యాక్టివిస్ట్తో ఉన్నాను. నేను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో 4-5 రోజులు ఉన్నాను. మొత్తం కాలేజే యాక్టివిస్ట్ అనమాట. తర్వాత అస్సాంలో ఉన్నప్పుడు ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్తో ఉన్నాను, ఆయన కంప్లీట్ కమ్యూనిస్ట్ ఆయన. మీరు కూడా కమ్యూనిస్ట్ సార్, మీ ఇంటర్వ్యూ ఒకటి చూసాను. ఆయన కంప్లీట్ కమ్యూనిస్ట్ అనమాట. ఆయన భావాలు అసలు అద్భుతం. ఆయన నాకు చాలా చెప్పాడు, ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇలాంటి విషయాలు మేము డిస్కస్ చేసుకున్నప్పుడు చాలా చెప్పాడు. యాక్టివిస్ట్ వల్ల మంచి జరుగుతుంది కానీ లేట్ అవుతుంది. కార్పొరేట్స్ దోచుకున్నా కూడా దోచుకుంటేనే నేను కాదన్ను, అంటే దోచుకుంటేనే లేదా నాకంత, అంటే నాకు అంత నాలెడ్జ్ ఉందా లేదా అని కూడా నాకు డౌట్ వేస్తాను. అంటే నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ చాలా మంచిని కూడా చాలా చేస్తాయి ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ వల్ల, వేరే రకం వల్ల చాలా మంచి కూడా చేస్తాయి. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక ఆయన చెప్పాడు నాకు, మోర్ గుడ్ ఈస్ డన్ బై కార్పొరేట్స్ దాన్ యాక్టివ్. అంటే నేను దీని గురించి చెప్పేటప్పుడు, ఇలాంటి చాలా విషయాల గురించి చెప్పేటప్పుడు, సమాజంలో ఇంతుంది అంతుంది అని చెప్పేటప్పుడు ఆయన ఈ మాట అన్నాడు. సో నువ్వు యాక్టివిజం రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తే ఏది కాదు, నువ్వు దిగి పనిచేస్తే నాకు ఆనంద్ నీలకంఠనని రైజ్ ఆఫ్ షివగామి అని ఒక బాహుబలి సిరీస్లో ఒక బుక్ రాశారు. ఆ బుక్లో ఒక మాట ఉంటుంది అనమాట, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద సొసైటీ బీ ఇన్ ద సొసైటీ అండ్ చేంజ్ ఇట్, యూ క్యాన్ చేంజ్ ద సొసైటీ ఫ్రమ్ అవుట్ సైడ్. సో లోపల దిగి మార్చు, ఏదన్నా నువ్వు దీంట్లో మార్చాలనుకుంటే లోపల దిగి మార్చు. సో ఇది నేను నమ్ముతాను సార్, నేను మార్చాలి అనుకుంటే నేను యాక్టివిజం కన్నా లోపల దిగి మార్చడానికే. లోపల దిగి అంటే ఎట్లా, వాట్ ఈస్ లోపల? అంటే చాలా ఉంటాయి సార్, సోషల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. సోషల్ ఎంటర్ప్రైజెస్ ఫర్ ప్రాఫిట్ ఎంటర్ప్రైజెస్ అయినా కూడా, ప్రాఫిట్ కోసం కష్టపడ్డా కూడా ఒక సోషల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అవి ముందుకు వస్తాయి అన్నమాట. ఒక సోషల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆ కంపెనీ ఫామ్ అయి ఉంటుంది. అలా చాలా ఉన్నాయి. నాకు సడన్గా గుర్తొచ్చేది
టామ్ షూస్ అనే ఒక కంపెనీ ఉంటుంది. అది ఏంటంటే ఒక షూ అమ్మితే ఇంకో షూ ఒకరికి గిఫ్ట్ ఇస్తుంది ఒక చైల్డ్కి. సమ్వేర్ నాకు కరెక్ట్గా ఏరియా గుర్తులేదు కానీ నార్త్ అమెరికాలో ఎక్కడో శాన్ నుంచి చాలా డిజీజెస్ వస్తాయన్నమాట. వాళ్ళకి చెప్పులు ఉండవు ఏముండవు, సో షూస్ని గిఫ్ట్ చేస్తాయన్నమాట. 64 మిలియన్ దగ్గర వరకు షూస్ గిఫ్ట్ చేసింది అది. సో ఇట్స్ ఎ బిగ్ నెంబర్. అది ఫర్ ప్రాఫిట్ కంపెనీ, అది $600 మిలియన్ $700 మిలియన్ కంపెనీ. అలాంటి అంటే ఫర్ ప్రాఫిట్ కంపెనీ అయినా కూడా సోషల్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అలాంటి చాలా సోషల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. సో అది సమాజం ఈ గవర్నమెంట్ మీద ధర్నా చేసి నువ్వు వీళ్ళకి షూ ఇవ్వాలి, వీళ్ళకి చెప్పులు ఇవ్వాలి, లేకపోతే ఆ శాండ్ మీద నువ్వు వర్క్ చేయాలి అని చెప్పడం కన్నా వీళ్ళే దిగి యాజ్ ఎ ప్రైవేట్ ఇండివిజువల్ వీళ్ళే దిగి వీళ్ళు వర్క్ చేస్తున్నారు. నాకు ఇలా చేయడం ఇష్టం సార్. అంటే యాజ్ మోర్ దాన్ యాజ్ అన్ యాక్టివిస్ట్ నేను లోపల దిగి పనిచేయడం అనేది నాకు ఇష్టం. అంటే యాక్టివిస్టులు పనిచేయరని పనిచేయరని నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ ఐ స్టేడ్ విత్ సో మెనీ యాక్టివిస్ట్. యాక్టివిస్ట్ అసలు చాలా అంటే చాలా గొప్ప యాక్టివిస్ట్ ఉన్నారు సార్ మన దగ్గర. నేను టాటా ఇన్స్టిట్యూట్ అసోసియేషన్స్లో ఉన్నప్పుడు ఎంతమంది యాక్టివిస్ట్ అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వర్క్ చేస్తున్నారనమాట. అలాంటి యాక్టివిస్ట్ని చాలామందిని కలిసాను. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఉన్నా. సో పని చేయట్లేదు వాళ్ళ వల్ల పని కాదు అని చెప్పట్లేదు, దిస్ ఇస్ మై వే అని చెప్తున్నాను. ఐ అండర్స్టాండ్, బట్ ప్రాబ్లం ఏంటంటే కార్పొరేట్స్ వచ్చిన దాంట్లో ఏదో 10% కంపల్సరీగా రూల్ కాబట్టి కొంచెం యాక్టివిటీస్ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో 10% దీనికి చేస్తుంటారు అంటారు, ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటారు. పెట్టినంత లోపల వాళ్ళు చేసేది కరెక్ట్ అని కాదు కదా. సీ వాళ్ళు దే వెయిట్ ట్యాక్సెస్, దే వెయిట్ దిస్ థింగ్, దే ఎక్స్ప్లాయిట్ పీపుల్, దర్ సో మెనీ థింగ్స్. సో ఒక 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 మంచి ఇంత పర్సెంట్ మంచి జరుగుతుందని ఇంత చెడును మనం దగ్గర తీసుకోలేం. అంటే అన్ని కార్పొరేట్స్ చెడ్డే అని నేను అన్నా. దెర్ ఆర్ సో మెనీ కార్పొరేట్స్, మంచి జరిగే చేసే కార్పొరేట్స్ కూడా ఉన్నాయి. మీరు ఇందాక చెప్పిన కార్పొరేట్ లాంటి కార్పొరేట్స్ కొన్ని ఉన్నాయి. అట్లా కాకుండా కూడా కొన్ని మంచి చేసే కార్పొరేట్స్ ఉన్నాయి డబ్బు సంపాదించిన కూడా. బట్ దేశాన్ని దోసుకుందాం అనుకునే కార్పొరేట్స్ ఎక్కువ ఉన్నాయి సార్. అది కాకుండా దొంగ కార్పొరేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బినామీ కంపెనీలు 200,000 కంపెనీలు మూసేస్తున్నాను నిన్న మొన్న పేపర్లు వచ్చిన 20 ఉన్నాయి. సో ఇదంతా దోపిడీ వ్యవస్థ. ఆ వ్యవస్థను గురించి మాట్లాడుతున్నారు తప్ప యాక్టివిస్ట్ అన్నవాడు యాక్టివిస్ట్ కాకుండా కార్పొరేట్ మంచి చేస్తుంది అనుకుంటే మాత్రం అది ఒక రకంగా మూర్ఖత్వం అవుతుంది. నేను యాక్టివిస్ట్ పని చేయట్లేదు అని చెప్పట్లేదు. యాక్టివిస్టుల కంటే కార్పొరేట్లు బెటర్ బాగా పనిచేస్తారు అనుకోవటం అనేది మూర్ఖత్వం అని నా ఫీలింగ్. అంటే పని చేయొచ్చేమో అని అంటే పని చేయొచ్చేమో అనుకుంటాను సార్. అంటే పని చేస్తున్నారు అని చెప్పడం కన్నా యాక్టివిస్ట్ కన్నా నిజంగా అన్ని కార్పొరేట్స్ మంచి చేస్తే అన్ని కార్పొరేట్స్ కొన్ని కార్పొరేట్స్ చేస్తే ఇన్ హైపోథెటికల్ సిచ్యువేషన్ ఇఫ్ ఎవ్రీ కార్పొరేట్ మంచి చేస్తే దేర్ విల్ బి మోర్ గుడ్ అనేది ఇప్పుడు అది అంతే యాజ్ గుడ్ యాజ్ యాక్టివిస్ట్ కదమ్మా. నేను ఒక కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకుని నేను 10 మందికి మంచి చేద్దాం అనుకుంటే అది మంచి ఆలోచన. 10 మందిని ఎక్స్ప్లోయిట్ చేద్దాం అనుకునే ఆలోచనే మంచి చేద్దాం అనుకునే ఆలోచనే. సో మంచి చేద్దాం అనుకుని వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు, చెడు చేద్దాం అనుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారు, దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు తిరిగిన ప్లేసెస్లో బెస్ట్ నేచురల్, ఇందాక చెప్పారు ఏదో మైసూర్ దగ్గర ఏదో మున్నారు బాగుంది అన్నారు, అట్లా ఇంకేమన్నా ప్లేసెస్ ఉన్నాయి మేఘాలయ దాకా వెళ్ళారు కదా, మంచి ప్లేస్ ఏంటి, దర్టీయెస్ట్ ప్లేస్ ఏంటి? మంచి ప్లేసెస్ అంటే నేను జనరల్గా ప్లేసెస్ని పీపుల్తో అంటే మెసేజ్ చేశాను సార్. నాకు నేచర్ పరంగా అయితే నేను అస్సాంలో ఒక వాటర్ఫాల్స్, నాకు వాటర్ఫాల్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అనంతపూర్లో పెరగడం వల్ల, ఒక డ్రాట్ ప్రోన్ ఏరియాలో పెరగడం వల్ల చిన్నప్పటి నుంచి వాటర్ అన్న వాటర్ఫాల్స్ అన్న చాలా ఇష్టం. కాబట్టి పర్సనల్గా నాకు అస్సాం దగ్గర ఒక వాటర్ఫాల్, ఒక ట్రెక్ చేసుకొని ఒక వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ట్రెక్ చేసి అంటే నార్మల్ రోడ్స్ లేకపోవడం వల్ల ఎక్కువ మనుషులు రారు, చాలా క్యాజువల్గా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఒక జైగాంటిక్ వాటర్ఫాల్ ఇంత పెద్దగా ఉంటుంది, దాని ఎదురుగా ఒక చిన్న లాగ్ ఉంటుంది. వాటర్ రివర్లో నడుచుకుని పోయి లాగ్ మీద కూర్చుంటే వాటర్ డ్రాప్లెట్స్ మన మొహం మీద పడుతుంటాయి, ఇట్స్ హెవెన్. అంటే దాన్ని మాటల్లో వర్ణించలేదు సార్, అద్భుతంగా ఉంటుంది. అలాంటి ప్లేసెస్ మేఘాలయలో చాలా ఉన్నాయి. నేను మేఘాలయలో వాళ్ళ విలేజ్లో, ఆ విలేజ్కి కూడా ఎవరు రారు కాబట్టి ఆ విలేజ్ నుంచి ఒక వాటర్ఫాల్ కనిపిస్తుంది. ఆ విలేజ్ ఒక ఆ విలేజ్ పక్కనే ఒక రివర్ ఉంటుంది అన్నమాట. రివర్ దాటితేనే ఆ విలేజ్కి పోగలం.
ఆ రివర్ కూడా చాలా బాగుంటుంది. రివర్ దగ్గర న్యాచురల్గా ఒక పాండ్ ఫామ్ అయింది అనమాట, అది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఎవరు రారు కాబట్టి, నాకు మనుషులు ఎక్కువ వచ్చి పొల్యూట్ చేయడం వలన న్యాచురల్గా ఉండే ప్లేసెస్ అంటే చాలా. నేను కర్ణాటకలో కూడా ఉంటాయి కదా, కేరళలో కూడా ఉంటాయి కదా అటువంటి మంచి ప్లేసెస్? ఉన్నాయి సార్. అంటే నేను కంపారిటివ్లీ డర్టీయెస్ట్ వర్స్ట్ ప్లేసెస్ ఏంటి? వర్స్ట్ ప్లేసెస్ అంటే అంటే నేను ఈ ప్లేసెస్ చూసి ఇది వర్స్ట్ అని అనుకున్నది నాకు గుర్తురావట్లేదు. ఎట్లా కాదు, ఇప్పుడు మీకు ఏంటంటే బేసిక్గా మీరు ఎక్కడికి వెళ్ళినా పీపుల్ లవ్డ్ యూ ఆర్ పీపుల్ ఆర్ విత్ యూ, అందుకని మీకు అది బ్యాడ్గా అనిపించవచ్చు. బట్ చూడగానే, సైట్ చూడగానే ఇంత ఇంత దరిద్రం ఎట్టబోతున్నారు వీళ్ళు, వీళ్ళు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, దీంట్లోంచి వాళ్ళు షిఫ్ట్ అవ్వచ్చు కదా, లేకపోతే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీళ్ళకి ఎందుకు బెటర్ కండిషన్స్ ఇవ్వలేదు అనేదాన్ని అనిపించిన ఊరు కానీ ప్లేస్ కానీ అనిపించింది ఏదన్నా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక బెంగాల్లో మీరు చెప్పారు, కలకత్తాలో చెప్పారు, అటువంటి ప్లేసెస్. ఇంకా బ్యాడ్ సిచ్యువేషన్స్ అంటే ఎగ్జాక్ట్గా అంటే సార్, ఇట్స్ సబ్జెక్టివ్. ఇది గుడ్ ఇది బ్యాడ్ అనే సబ్జెక్టివ్. నాకు కొంతమందికి బస్ స్టాండ్లో పడుకోవడం చాలా బ్యాడ్ అనిపిస్తుంది. ఇప్పుడు మీకు వెళ్ళిన చోటల్లో మీకు రెడ్ కార్ పెట్టేసి నీకు అన్నం పెడతాం బాబు, భోజనం పెడతాం బాబు, మా ఇంట్లో పడుకో బాబు అని ఉంటారు. దేర్ మైట్ బి సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఎందుకు వచ్చావా పోవా అని ప్రతి ఒక్కరికి మేము ఇస్తామా అన్న వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, అటువంటి ఏమైనా ఎక్స్పీరియన్స్? ఎగ్జాక్ట్గా అలా ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ జనరల్గా సార్, అంటే నాకు ఇప్పుడు ఒక ప్లేస్కి పోయినప్పుడు ఆ ప్లేస్లో ఎవరు తెలీదు, రేపేమే నేను రేపటి గురించి ఆలోచించకపోయినా ఈరోజు తింటానో లేదో. నేను ట్రావెల్ చేసినప్పుడు నాకు మైండ్లో అదే ఉండింది, ఈ రోజుకి నాకు ప్లేస్ ఉంది పడుకోవడానికి, ఈ రోజుకి నాకు తిండి తినడానికి, అదే నా మెజర్ అనమాట. రేపటి గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. కాబట్టి అలా నేను ఒక ప్లేస్కి పోయినప్పుడు నాకు ఈ ప్లేస్లో ఎవరు లేరు, ఏం చేస్తానో తెలీదు, అంటే ఎవరు ఎవరితో మాట్లాడాలా, ఎలా తింటానో ఎలా పడుకుంటానో అనేది తెలియని ప్లేసెస్లో కొన్ని ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు నేను కూర్గ్లో ఉన్నప్పుడు 2 రోజులు బస్ స్టాండ్లో పడుకున్నాను. అలాంటి ప్లేసెస్లో నాకు విపరీతమైన వాన పడుతుంది అనమాట. విపరీతమైన వాన, నేను బ్యాగ్ తీసి నాకు చాలా బ్యాగ్ చాలా వెయిట్ ఉంటుంది సార్. అంటే అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ అనమాట, బ్యాగ్ చాలా వెయిట్ ఉంటుంది. పోయి నేను ఎక్కడైనా టెంట్ వేసుకోవాలి, టెంట్ కోసం వెతకాలి అన్నా కూడా నేను నడవలేను, చాలా వాన పడుతుంది, బ్యాగ్ తీసుకుని నడవలేను. అలాంటి టైంలో నేను 2 రోజులు కంప్లీట్గా బస్ స్టాండ్లో పడుకున్నాను. కానీ అందులో నేను బ్యాడ్ ఎందుకు కాదు అనుకున్నానంటే, అక్కడ ఒక షాప్ కీపర్ నాకు బిర్యానీ కొని ఇచ్చారు సార్. నా జీవితంలో నేను తిన్న బెస్ట్ బిర్యానీ అది, మంగళూరు బిర్యానీ. ఎంత అంటే అప్పుడు ఆకలితో ఉన్నానేమో, నేను 2 రోజులు బిస్కెట్లే తిన్నాను, అప్పుడు ఆకలితో ఉన్నానేమో చాలా బాగా అనిపించింది. ఇది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పడం కన్నా బ్యాడ్ నుంచి సడన్ గుడ్ అవడం, ప్రతి ఒక్కటి అలా జరిగిపోతుండడం వల్ల పెద్దగా ఇది బ్యాడ్ అనేది నాకు గుర్తుంది. మీరు ఇట్స్ ఎ జర్నీ టు లెర్న్ లైఫ్ ఆర్ సీ లైఫ్ కదా. ఈ జీవితం చూద్దాం అనుకున్నప్పుడు ఒక జీవితం, మీరు ఒక మామూలుగా వెళ్తా ఉంటే మీకు ఒక జీవితం కనపడుతుంది. ఇప్పుడు నేను నన్ను కనపడితే నేను చాలా బాగున్నట్టే ఉంటుంది. రోడ్డు మీదకి వెళ్తే ఎవరో అడుగు తినేవాడు, లేకపోతే పడిపోయి ఉన్నాడు ఎవడో ఒక పూర్ మ్యాన్, లేకపోతే ఇప్పుడు ఈ మన ఇల్లు అందంగా ఉంది, ఇక్కడ కొంచెం ముందుకెళ్తే బురద ఉంది భయంకరంగా. సో అది చాలా అసహ్యమైన వాసన వస్తుంది. ఆ వాసన ఉన్న కండిషన్లో ఎట్టబోతున్నారు, స్లమ్స్లో ఎట్ట ఉంటున్నారు. అట్లాంటిది ఈ కండిషన్స్ ఆఫ్ ద పబ్లిక్, మనుషులు వాళ్ళ జీవితాన్ని కూడా మీరు అర్థం చేసుకోవడానికే ప్రయాణం చేశారనుకుంటున్నాం. సో అలాంటి కష్టమైన బతుకుతున్న జీవితాలు ఎక్కడ ఉన్నాయి, ఏ ఊళ్ళో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? 11 స్టేట్స్లో డెఫినెట్గా చాలా చోట్ల ఉండి ఉండాలి. అవును సార్, కష్టమైన బతుకు అని నేను అప్పుడు ఇందాక చెప్పినట్టు మేఘాలయలో వాళ్ళు ఆనందంగా ఉన్నా కూడా వాళ్ళు ఎలా ఉంటుంది అంటే సార్, చాలా చిన్న హట్టు ఉంటుంది అనమాట. వాళ్ళకి 10-11 మంది పిల్లలు ఉంటారు, కానీ చాలా ఇండిపెండెంట్గా పెరుగుతారు అనమాట. ఇది కష్టము అని నేను అనుకునే లోపల నాకు ఏదో ఒకటి వాళ్ళు మంచిగా అనిపిస్తుంది. అంటే ఈ వీళ్ళు ఎలా ఇలా బతుకుతున్నారు అసలు అంటే ప్రతిరోజు నడవాలి, చిన్న హట్లో ఉంటారు, 10-11 మంది పిల్లలు ఉంటారు, ఎలా ఇలా బతుకుతున్నారు? వాళ్ళు చదువు ఒక చిన్న స్కూల్ ఉంటుంది సార్ అంతే. ఆ స్కూల్ నుంచి బయటికి చాలా తక్కువ మంది వెళ్తారు. ఆ తక్కువ మంది వెళ్ళిన వాళ్ళలో నేను మేఘాలయలో వాలంటీర్ చేశాను అనమాట. నేను వాలంటీర్ ఎక్కడైతే చేశానో వాళ్ళు చదువుకున్నారు, షిల్లాంగ్లో చదువుకున్నారు కాబట్టి వాళ్ళు నేను అంటే పరిచయమైన పరిచయంలో ఎట్లా వెళ్తారు వాళ్ళు వెళ్ళిపోతారు ఊరు వదిలిపెట్టి చదువుకొని తర్వాత మళ్ళీ వస్తారు సార్. అంతే వచ్చి ఇదే పని చేసుకుంటారు, చదువుకున్న వాళ్ళు కూడా అదే పని చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట అక్కడ. అంటే వాళ్ళకి ఎందుకో
బయట ఆపర్చునిటీస్ అవసరం లేదు అనుకుంటారా, ఎందుకో తెలియదు. అంటే వాళ్ళకే సపరేట్ ఇండియన్ ఐడల్ ఉంటుంది, వాళ్ళకే సపరేట్ ఫుట్బాల్ కాంపిటీషన్స్ ఉంటాయి, వాళ్ళకే సింగింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు మెయిన్లాండ్ ఇండియాతో కంప్లీట్గా బయట బతుకుతారు సార్. అంటే వాళ్ళ మెయిన్లాండ్ ఇండియన్స్ అంటే కూడా నచ్చదు అనమాట. నేను పోయినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్లో కాశీ లాంగ్వేజ్ మాట్లాడతారు అనమాట. వాళ్ళు దకార్ అంటారు అనమాట. దకార్ అంటే మెయిన్లాండ్ ఇండియన్, అది వాళ్ళ లాంగ్వేజ్ బూత్ అనమాట. అంటే వాళ్ళకి అస్సలు నచ్చదు. ఎందుకు అంటే మనం వాళ్ళని పట్టించుకోం కాబట్టి వాళ్ళకి మనం అంటే పెద్దగా ఇష్టం ఉండదు సార్. కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడానికి కూడా ఇష్టపడరు. అదే కాక చాలా రేషియల్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. వాళ్ళని చూస్తే చైనీస్ పీపుల్ లాగా ఉంటారు అని, నువ్వు ఇక్కడ వాళ్ళు కాదు అనేటట్టు ట్రీట్ చేస్తారు. చాలా రేషియల్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మెయిన్లాండ్ ఇండియన్స్ అంటే అంత ఇష్టం ఉండదు సార్. కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. కొంతమంది ఉండొచ్చు, కానీ చాలా వరకు వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళకి ఇలా ఈ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఇవన్నీ ఏం తెలియవు. మినిమం 6-7 చిల్డ్రన్ ఉంటారు వాళ్ళు. ఒక ఫ్యామిలీలో మినిమం 6-7 చిల్డ్రన్ ఉంటారు. అసలు ఎలా బతుకుతున్నారు అని నేను అనుకునే లోపలే 3 ఇయర్స్ పిల్లోడు 1 ఇయర్ పాపని ఎత్తుకుని ఆడిస్తుంటాడు. చాలా ఇండిపెండెంట్ పెరుగుతారనమాట. ఒక రివర్లో నాకు నేను జారిపోతానేమో అని నాకు భయం వేస్తా అంటే ఒక 4-5 ఏళ్ళు పిల్లోడు పరిగెడుతుంటాడు. అసలు ఒక రాక్ నుంచి ఇంకో రాక్ ఎగురుతుంటాడు. అలా చాలా ఇది కరెక్ట్ కాదు అని మనం అనుకునే లోపల చాలా ఇండిపెండెంట్గా పెరుగుతున్నారు కదా, కరెక్ట్ ఏమో అనే. అంటే ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ అని నేను చెప్పడం కన్నా దాని నుంచి నేను తీసుకొని నాకంటే ఒక పర్స్పెక్టివ్ ఫామ్ చేసుకుంటాను సార్. అంతే. అంటే చెప్పేది ఏంటంటే, మనం ఈ ప్రపంచం ఈ డెవలప్మెంట్ రాకముందు ఉన్నదాంతో తృప్తి పడేవాడు మనిషి. అవును సార్. ఎప్పుడైతే విలాసాలు పెరుగుతూ ఉన్నాయో, విలాసాలతో పాటు అవన్నీ నాకు కావాలనుకుంటాను. ఇప్పుడు నేను పొలం చేసుకుంటున్నాను, నువ్వు విలేజ్లో ఉన్నా. పొలం చేసుకుంటే పొలానికి వెళ్తాను, పొద్దున్నే కూర్చుంటాను, ఇంట్లోకి వెళ్ళాం, పిల్లలతో ఉంటాం, పొద్దున్న లేచి పొలానికి వెళ్తాం, మధ్యాహ్నం వస్తాం, పడుకుంటాం, మళ్ళీ సాయంత్రం పొలానికి వెళ్తాం, వచ్చేస్తాం, హ్యాపీగా పని జరిగిపోతూ ఉంటుంది. ఎవరితో సమాజంతో సాయంత్రం అయితే రచ్చబండ దగ్గర గుడి దగ్గర కూర్చొని కౌరులు చెప్పుకుంటాం, అందరూ హ్యాపీగా ఉంటారు, అంతా మంచి జరుగుతూ ఉంటుంది. మీరు చెప్పింది ఆ ఊరికి అలాంటి ఇవాళ ఏమైపోయింది, మన కార్లు వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి, రేడియోలు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, సినిమాలు వచ్చినాయి, ఇంకా రకరకాల సెంట్లు వచ్చినాయి, బట్టలు వెరైటీస్ వచ్చినాయి, ఫ్యాషన్లు వచ్చినాయి. ఇవన్నీ కావాలి అని నేను కోరుకుంటా అంటే ఇప్పుడు అవన్నీ చాలా వెనక అయిపోతుంది. ఆ సుఖం సుఖం కాదు, ఇది సుఖం అవుతాను. మీరు చెప్పింది న్యాచురల్గా మనిషికి పుట్టుకతో వచ్చే సుఖాలు. అవును సార్. అవి చాలు నాకు అనుకుంటే ఎప్పుడు మనిషి సుఖంగా ఉంటాడు. అవును సార్. వాటి నుంచి మనం బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఆ సుఖాలు కాదు. ఇప్పుడు సుఖాలు ఏంటంటే, నీకు సెల్ ఫోన్ ఉందా, పక్కవాడికి సెల్ ఫోన్ ఉంది, నీకు మోటార్ సైకిల్ ఉందా, నా పక్కనోడికి మోటార్ సైకిల్, నీ కారు ఉందా, ఆడి కారు ఉంది కాబట్టి నా కారు కావాలి. వాడు ఏదో జీన్ ప్యాంట్ వేస్తే నేను జీన్ ప్యాంట్ వెళ్ళాం, పంచి కట్టుకుని వెళ్ళొచ్చు, తుండు కట్టుకుని వెళ్ళిపోవచ్చు, ఇంతకు ముందు లాగులు వేసుకుని వెళ్ళాం. ఇట్లా ఇవన్నీ లేకుండా ఎప్పుడైతే మారిపోయామో ఇప్పుడు నీకు సుఖం లేదనుకుంటున్నాం. నేను సుఖం లేదనుకోండి, అట్లా కాదు, నేను జనరల్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే ఇవన్నీ అక్కర్లేదు అనుకున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళల్లో ఒక కోరిక కానీ వచ్చిందంటే ఏది హ్యాపీగా ఉంటారు. ప్లస్ మీరు చెప్పిన డిస్క్రిమినేషన్ అది ఇంపార్టెంట్ కదా. డిస్క్రిమినేషన్ ఉంటే వాళ్ళు అసలు ఎందుకు ఇటు రాకుండా ఉంటాం అనేది కరెక్ట్ కాదు కదా. వాళ్ళని సరి చేయడానికి ఆ ఊర్లో ట్రై చేస్తున్నారు. అవును సార్. యాక్చువల్లీ నేను ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు చాలా వాళ్ళకి ఏమీ తెలియకపోవడం. నేను ఎందుకు వాళ్ళ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పానంటే, వాళ్ళకేం తెలియకపోవడం వల్ల కంప్లీట్ ఆర్గానిక్ స్టేట్ సార్ మేఘాలయ. కంప్లీట్ ఆర్గానిక్. అక్కడ మీరు ఊకే ఒక సీడ్ వేస్తే ఫ్రూట్ వస్తుంది. నేను ఒక రాక్ పైన పైనాపిల్ చూశాను. ఒక కంప్లీట్ రాక్ పైన పైనాపిల్ గ్రో అవుతుంది. అసలు కంప్లీట్లీ ఆర్గానిక్, సూపర్ ఫర్టైల్ అనమాట. ఆ ల్యాండ్ మీద వాళ్ళు బ్రూమ్ స్టిక్స్ చేస్తారు, బేలీవ్స్ చాలా పెద్ద క్రాప్ అనమాట. అక్కడ బ్రూమ్ స్టిక్స్ చాలా పెద్ద క్రాప్. ఈ మిడిల్ మెన్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకొని వాళ్ళు చాలా తక్కువ డబ్బులకి తీసుకొని వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ శ్రమని దోచుకొని వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు కమ్ముకుంటారు అనమాట. మన దగ్గరికి ఒక బేలీఫ్ చిన్న ప్యాకెట్ రావడానికి 12 గ్రాములు అమ్ముతున్నా. వాళ్ళకి చాలా అంటే చాలా చీప్గా అమ్ముతారనమాట. సో నేను అక్కడ వాలంటీర్ చేసేటప్పుడు దాని మీద వర్క్ చేస్తుంటా సార్. అంటే డైరెక్ట్గా వాళ్ళు ఎందుకు అమ్మకూడదు, ఏదైనా కంపెనీస్కి కానీ ఆన్లైన్లో కానీ డైరెక్ట్గా ఎందుకు అమ్మకూడదు, ఈ మిడిల్ మ్యాన్ని తీసేస్తే వీళ్ళు డైరెక్ట్గా అమ్మితే ఆ విలేజ్ కంప్లీట్గా డెవలప్ అవుతుంది కదా. అంటే వాళ్ళకి తెలియకపోయినా ఇప్పుడు
వాళ్ళకి డబ్బు అవసరమా అవసరం లేదా అనే దానికన్నా వాళ్ళకి అవసరమైన డబ్బు కూడా వాళ్ళ దగ్గర లేదు అని నాకు అనిపించింది సార్. అందుకే వాళ్ళు కూడా నన్ను పిలిపించారు. అంటే నేను అక్కడ వాలంటీర్ చేయడానికి నేను నా ఇంట్రెస్ట్ చూపినప్పుడు వాళ్ళు నన్ను పిలిచారనమాట. నేను ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎందుకు వీళ్ళు ఇంత తక్కువకి అమ్ముతున్నారు ఇంకా ఎక్కువ అమ్మొచ్చు కదా అని నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఎగ్జైట్ అయ్యారు. నేను హార్డ్ వర్క్ నేను క్లియర్ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే ఆ బేలీవ్స్ అనేది అంతా కంప్లీట్గా మాన్యువల్గా చేస్తారు. కంప్లీట్గా మాన్యువల్ చేస్తారు. నేను కూడా వన్ డే ఫీల్డ్లో వర్క్ చేస్తాను. చాలా మాన్యువల్ చేస్తారు. మన వాళ్ళు ఈ మూటల్లో పైకి ఎక్కి తొక్కుతారనమాట. తొక్కి లోపలి పోయి ఒక బేలి ఒక మూటలో ఇన్ని టన్నులు పట్టేంత వరకు అది పంపించకూడదు అనేటట్టు. అంటే మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి మూట మోసుకొని కిందకు పోవాలి సార్. ఒక 1 hour 2 hours ట్రెక్ చేసుకొని మూట మోసుకొని కింద పోవాలి. మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ మూటలు తీసుకుపోవాలి. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి ఇంత ఇంత లేబర్ని వాళ్ళ వర్క్ని వాళ్ళ శ్రమని దోచేస్తుంటే వాళ్ళకి అంత శ్రమకు తగ్గట్టు వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. చాలా తక్కువ కొంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళు బయట ఎంత కమ్ముకుంటున్నారు అనేది వీళ్ళకి తెలియదు. వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. అందుకే నాకు లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా అంటే ఒక రకంగా నాకు నా పర్స్పెక్టివ్లో వాళ్ళకున్న లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు హ్యాపీగా ఉన్నా కూడా ఒక కొంతమంది హ్యాపీగా లేరు సార్. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఉన్నదంత హ్యాపీగా ఉండొచ్చు కానీ చాలా కష్టపడి వాళ్ళు హ్యాపీగా అంటే కూడా ఉన్నదంతా అడ్జస్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళకి తెలుస్తే మీరు చెప్పిన లెక్క ప్రకారం ఓ మీలాంటి యాక్టివిస్ట్ ఇప్పుడు మీరు చెప్పారు అక్కడ యాక్టివిస్టులు పనిచేస్తున్నారు. యాక్టివిస్టులు అక్కడ కూర్చొని ఒక కంప్యూటర్ కొట్టుకుని పెట్టుకుంటే వాళ్ళ సరుకులన్నీ డైరెక్ట్గా అమ్మి పెట్టినా కానీ చాలా డబ్బులు వస్తాయి కదా. అలాగే వస్తాయి. మీకు 10% 1% కమిషన్ తీసుకుంటే మీకు డబ్బులు వస్తాయి. ప్లస్ ఆ ట్రెక్కింగ్ కాకుండా ఏదైనా చిన్న ఒక డివైస్ ఏదైనా పెట్టి పైకి కిందకి లోడ్ తీసుకెళ్లేది బెల్ట్ లాంటిది ఏదైనా చేస్తే ఇటువంటివన్నీ చేయించవచ్చు కదా. ఎవరన్నా చేసేదానికి ప్రయత్నం చేయట్లేదు ఎవరు. అంటే అక్కడ ఎలా ఉంటుంది అంటే సార్ నార్మల్ ప్లెయిన్ ల్యాండ్ ఉండేది అనమాట. చాలా పక్కన ఈ పక్క కంప్లీట్ ఫార్మ్స్ ఉంటాయి. ప్లెయిన్ ల్యాండ్ ఉండదు. పైకి కింద పోతుంటుంది. మధ్యలో రివర్ అవన్నీ ఉంటాయి. ఇలాంటి డివైస్ చేయడము కొంచెం కష్టం. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఇంకో 2-3 years రోడ్ వేస్తారు అని వాళ్ళు చెప్పారంట. వాళ్ళు నాకు చెప్పారు రోడ్ వేస్తారు అనుకుంటున్నాము రోడ్ వేస్తాం అనుకుంటున్నాము అని వాళ్ళు చెప్పారు అని నాకు చెప్పారనమాట. రోడ్ అయిపోవడం వల్ల వాళ్ళకి చాలా అంటే వాళ్ళకి నెట్వర్క్ రాదు ఏం రాదు. ఏమన్నా చిన్నది కావాలన్నా కూడా కిందకు వచ్చి తీసుకోవాలి. కింద ఇంకో విలేజ్ ఉంటుంది అక్కడ వరకు రోడ్ ఉంటుంది అక్కడికి వచ్చి తీసుకోవాలి. అది కాక అక్కడ అమ్మేది వాళ్ళు డబుల్ రేటు పైకి అమ్ముతారు ఎందుకంటే పైకి తీసుకురావాలి కాబట్టి. సో వాళ్ళు కొనేది ఎక్కువ రేటుకి కొంటారు. వాళ్ళు శ్రమపడే తక్కువ రేటుకి అమ్ముతారు. చాలా చాలా అంటే చాలా తక్కువ అమ్ముతారు సార్. దాని గురించి నేను అక్కడ వర్క్ చేస్తుండే సార్. అది ఒక పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. వాళ్ళకున్న ఎక్స్ప్లోటేషన్ అంటే అది కాక ఈ మేఘాలయ కంప్లీట్లీ ఆర్గానిక్ సార్. అది అంటే మనం ఆర్గానిక్ సర్టిఫికేట్ తీసుకోకపోతే ఆర్గానిక్ నేను చూసానంటే వాళ్ళకి పెస్టిసైడ్స్ అనేది తెలియదు. అసలు వాళ్ళ పెస్టిసైడ్స్ నార్మల్ న్యాచురల్ కూడా వాడరు సార్. వాళ్ళు అంటే నార్మల్గానే గ్రో అవుతుంటుంది. కంప్లీట్లీ ఫర్టైల్ ల్యాండ్. ఎప్పుడు రెయిన్ఫాల్ ఉంటుంది కంప్లీట్లీ ఫర్టైల్ ల్యాండ్. ఇప్పుడు మీరు చెప్పిన మైసూర్ దగ్గర ఊరు కూడా ఫర్టైల్ ల్యాండ్ కదా. మీరు బిర్యానీ పెట్టిన ఊరు ఏంటది కూర్గులో అంటే అంత ఇప్పుడు మేఘాలయలో పడినంత పడుతుంది. మేఘాలయలో కూడా ఫుల్ వర్షాలు. మేఘాలయలో కంప్లీట్ వర్షాలు ఎందుకంటే వరల్డ్ లోనే వెట్టెస్ట్ ల్యాండ్ అక్కడే ఉంది సార్. వరల్డ్ లోనే వెట్టెస్ట్ ల్యాండ్ అక్కడే ఉంది. వరల్డ్ లోనే హైయెస్ట్ రైన్ఫాల్ రికార్డ్ అయ్యే ల్యాండ్ కూడా అక్కడే ఉంది. సో మేఘాలయ కంప్లీట్ ఫర్టైల్ ల్యాండ్. చాలా హైట్ లో కూడా ఉంటుంది సార్. చదివావు ఇంజనీరింగ్ చదువుతుంటే సార్. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. 3 years చేశాను తర్వాత డ్రాప్ అయ్యాను. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది సార్. ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అనేది ఒక డ్రీమ్ అనమాట, ఒక ప్యాషన్. ఇంజనీరింగ్ కాలేజ్లో కూర్చున్నప్పుడు ఆల్మోస్ట్ కళ్ళు నీళ్ళు దొరికాయి. నాకు చిన్నప్పటి నుంచి నేను చూసిన కళ అనేటట్టు. కానీ నాకు పోను నాకు తెలిసింది ఏంటంటే ఎందుకు ఇంజనీరింగ్ అంటే నాకు ఇష్టం అంటే మనం పొద్దున మనం లేపే అలారం క్లాక్ నుంచి రాత్రి మనం చూసే వాట్సాప్ వరకు అన్ని ఇంజనీరింగ్. నా ఒక రకమైన ఎక్సైట్మెంట్ అనమాట. మనం దాటిలో పోతుంటే ఇది ఇంజనీరింగ్ మన బిల్డింగ్ ఇంజనీరింగ్ ఒక రకమైన ఎక్సైట్మెంట్ అనమాట. అందుకు ఇంజనీరింగ్ చేయాలని నాకు చాలా కోరిక ఉండేది. నేను జాయిన్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే
నాకు పర్సనల్గా ఇంజనీరింగ్ కన్నా ఇంజనీర్డ్ థింగ్స్ అంటే ఇష్టం. అంటే కంప్లీటెడ్ ప్రోడక్ట్స్ వెనకాల చేసే జరిగే ఇంజనీరింగ్ కన్నా ఆ ప్రోడక్ట్ వచ్చిన ప్రోడక్ట్ అంటే నాకు ఇష్టం అని నాకు తర్వాత అర్థమైంది. అంటే నేను అనుకున్న ఇంజనీరింగ్ వేరు, వాళ్ళు నేర్పిస్తున్న ఇంజనీరింగ్ వేరు అని నాకు అర్థమైంది. అదే కాక నేను నమ్మే ఒక విషయం ఏంటంటే, ఇఫ్ యూ నీడ్ ఎ డిగ్రీ యూ డోంట్ డిజర్వ్ ఇట్, ఇఫ్ యూ డిజర్వ్ ఎ డిగ్రీ యూ డోంట్ నీడ్ ఇట్. మీరు నిజంగా డిగ్రీ డిజర్వ్ అయితే మీకు అవసరం లేదు, బయట పోయి బతకొచ్చు. మీకు నేను డిగ్రీ లేకపోతే నాకు జాబ్ రాదంటే మీకు డిగ్రీ అర్హత లేదు. నేను అది బాగా నమ్ముతాను, గట్టిగా నమ్ముతాను. కాబట్టి నేను ఆ డిగ్రీని డిజర్వ్ చేయను అని నాకు అనిపించింది సార్. అది కాలేజ్ కేవలం డిగ్రీ కోసమే కాదు, నేను కాలేజ్లో 4 ఇయర్స్ ఉన్నాను సార్. నాకు కాలేజ్ అంటే చాలా ఇష్టం. అది మా కాలేజ్ 183 ఎకర్స్ ఆఫ్ క్యాంపస్ అనమాట. కంప్లీట్ 1440 స్టూడెంట్స్ ఉంటాం అంతే మేము. జెఎన్టీ కాలేజ్ అనంతపురం, జెఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అక్కడ చాలా అంటే 1440 స్టూడెంట్స్ ఉంటాం అంతే. చాలా ఫ్రీడమ్ ఉండేది, చాలా నేర్చుకున్నాను సార్. అంటే ఆ ఎన్విరాన్మెంట్, ఆ పీపుల్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే 4 ఇయర్స్ ఉన్నాను. కానీ క్లాస్ రూమ్ కన్నా క్లాస్ బయట నాకు చాలా నేర్పించింది. బేసిక్గా కాలేజ్ పోవడం కన్నా స్కూల్కి పోవడం అన్నా ఎందుకు పోతాం సార్, నేర్చుకోవడానికి పోతాం. ఆ నేర్చుకునే థింగ్ బయట కన్నా లోపల కన్నా బయట ఎక్కువ ఉంది అనిపించినప్పుడు క్లాస్ రూమ్ పోవడం నాకు అనవసరం అనిపించింది. అయిపోయేది అనేదాన్ని ఒకవేళ కంప్లీట్ చేసినా కూడా డిగ్రీ తీసుకునే వాడినో లేదో అనేది నాకు ఇప్పటికీ డౌట్స్. అంటే నేను కంప్లీట్ గా అన్ని ఎగ్జామ్స్ రాసినా డిగ్రీ తీసుకుని ఏం చేయలేము, చేయలేదు, వేరే ఏదో చేస్తున్నాం కదా. కరెక్ట్ సార్. డిగ్రీ అనేది ఇప్పుడు మీ తల్లిదండ్రులు అనుకున్నారో లేకపోతే నువ్వే కలగన్నావో, నువ్వు కాలేజీలో చేరావు, కాలేజీలో చేరినాక దానికి కొంత డబ్బు మీ తల్లిదండ్రులు ఖర్చు పెట్టారు, కొంత పబ్లిక్ ఖర్చు పెట్టింది. అంటే పబ్లిక్ మనీతోనే కదా చదువుకునేది ఇంజనీరింగ్. పబ్లిక్ మనీతో చేసి పబ్లిక్ మనీని వేస్ట్ చేయడం తప్పు కదా సార్. ఇప్పుడు డిగ్రీ తీసుకొని పబ్లిక్ మనీతో డిగ్రీ చేసి డిగ్రీ తీసుకొని ఆ డిగ్రీకి తగ్గట్టు వర్క్ చేయకపోతే పబ్లిక్ మనీని వేస్ట్ చేసినట్టే కదా సార్. ఆ రెండు ఒకటే అయినప్పుడు నేను కాలేజీకి నేర్చుకోవడానికి వెళ్ళాను అన్న నాకు కంప్లీట్ క్లారిటీ ఉన్నప్పుడు డిగ్రీ తీసుకోవాల్సిన అవసరం, అంటే పబ్లిక్ నా మీద ఖర్చు పెట్టింది కేవలం నువ్వు డిగ్రీ తీసుకో అనే దాని గురించి కాకుండా నువ్వు ఏదైనా నేర్చుకో, సమాజం కోసం పెడుతున్నారు. నువ్వు ఏదైనా నేర్చుకో అంటే ఏ స్టూడెంట్ అయినా నువ్వు డిగ్రీ తీసుకో, నువ్వు జాబ్ తెచ్చుకో, దానికోసమే నేను నీ మీద ఖర్చు పెడుతున్నాను అనేదానికన్నా నువ్వు కాలేజీ పోయి ఏదైనా నేర్చుకో, మా కోసం ఏదైనా చెయ్యి, లేకపోతే ప్రపంచానికో దేశానికో ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే నీకోసం కనీసం నువ్వు ఏదో ఒకటి చేసుకో అనే దానికోసం ఖర్చు పెడుతున్నా సార్. కాబట్టి నాకు ఆ క్లారిటీ ఉంది కాబట్టి నాకు డిగ్రీ తీసుకోవాల్సిన అవసరం లేదు అనిపించింది. నేను చాలా నేర్చుకున్నాను డిగ్రీ తీసుకోకపోయినా కాలేజ్లో ఉండి అని. అంతే కాదు, డిగ్రీ తీసుకోకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పారు కార్పొరేట్స్ ఆర్ బెటర్ దెన్ యాక్టివిస్ట్ అని. గివింగ్ అన్ ఎగ్జాంపుల్, కార్పొరేట్స్ ఆర్ బెటర్ అని. కార్పొరేట్లోకి ఉద్యోగం కావాలంటే కంపల్సరీ డిగ్రీ కావాలి. నేను డిగ్రీ అక్కర్లేదు, ఐ లెర్న్ ఎవ్రీథింగ్ అంటే విల్ నాట్ ఎంటర్టైన్ యూ సార్. అన్ని కార్పొరేట్స్ అలా ఉండవు అని అనుకున్నా. అంటే ఏ కార్పొరేట్ అయినా అంతే, ఇప్పుడు మీకు డిగ్రీని బట్టి మీకు ఇచ్చే పోస్ట్ ఇస్తారు. ఇప్పుడు డిగ్రీ లేకపోతే ఏదో ప్యూన్ ఉద్యోగం ఇస్తారు. అలానే కార్పొరేట్లు కాదు, ఏ కార్పొరేట్ అయినా దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రోగ్రామింగ్ అంటే చాలా ఇష్టం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం అనుకోండి, నేను కాలేజ్లో జాయిన్ అయినాను, నాకు డిగ్రీ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు, క్లాస్ ఎగ్జామ్స్ రాయాలని ఇంట్రెస్ట్ లేదు, ఇప్పటికైనా నేను ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను, ప్రోగ్రామింగ్ చేశాను, వర్క్ చేశాను, చాలా పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకున్నాను, నా డిగ్రీ అనే సర్టిఫికెట్ కంటే నా పోర్ట్ఫోలియో మీద నాకు జాబ్స్ రావచ్చు. రీసెంట్గానే న్యూస్లో 13 ఇయర్ అబ్బాయికి గూగుల్ ఆఫర్ చేసింది. అదే సార్, అందుకే చెప్తున్నాను. అతనికి అప్పుడు గూగుల్ కంపెనీ, నువ్వు నీ 13 ఇయర్స్ పిల్లోడు, నువ్వు డిగ్రీ ఉంటానని నేను జాబ్ ఇస్తాను. ఎగ్జాక్ట్లీ, అంటే అతను ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి అతనికి ఇచ్చారు సార్. అతను అదే నేను చెప్తున్నాను, నువ్వు ప్రూవ్ చేసుకుంటే చాలు, నీకు డిగ్రీ అవసరం లేదు. ఈ డిజర్వ్స్ ఎ డిగ్రీ, ఎందుకంటే అతను ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఈ డిజర్వ్స్ ఎ డిగ్రీ. సో ఇఫ్ ఈ డిజర్వ్స్ ఎ డిగ్రీ, ఈ డజంట్ నీడ్ ఇట్, ఈ కెన్ డైరెక్ట్లీ వర్క్ ఇన్ టు సమ్ కంపెనీ అండ్ క్లెయిమ్. అదే సార్, ఇఫ్ యూ డిజర్వ్ ఎ డిగ్రీ, నీ దగ్గర ఆ మెట్టల్ ఉంటే నువ్వు సాధించగలవు, నీకు డిగ్రీ అవసరం లేదు అని. ఐ పర్సనలీ డిడెంట్ డిజర్వ్ దట్ డిగ్రీ, ఎందుకంటే నేను ఇంజనీరింగ్ పరంగా, డిగ్రీ పరంగా నేనేం నేర్చుకోలేదు. బేసిక్గా ఇంజనీరింగ్ ఎంబీఏ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్ చేస్తుంది, బట్ ఈ రెండు నాకు తెలిసి
అటు ప్రభుత్వానికి కానీ అటు ప్రజలకు కానీ ఇటు దేశానికి కానీ పనికి వచ్చే డిగ్రీస్ గా లేవు. ఎందుకంటే ఎంబీఏ చేసిన వాళ్ళు రోడ్డు మీద పుస్తకాలు అమ్ముకుంటూ తిరుగుతున్నారు. సో ఎంబీఏ డజంట్ డిజర్వ్ దట్. ఎంబీఏ అంటే ఒక దేశానికి సమాజానికి పనికొచ్చే డిగ్రీ అది. అటువంటి వాళ్ళు ఇప్పుడు పుస్తకాలు అమ్ముతున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు 5,000 to 10,000 ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. సిమిలర్గా ఇంజనీర్స్ దేర్ ఆర్ సో మెనీ అన్ఎంప్లాయిడ్ ఇంజనీర్స్. వాళ్ళు ఎందుకు ఇంజనీర్లు అయ్యారో వాళ్ళకి తెలియదు. కోట్ల రూపాయలు ప్రజాధనం దాని మీద వెచ్చించబడతాను. సో టోటల్గా ఎడ్యుకేషన్ సిస్టమే మారాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారితేనే ఈ సిస్టంలోనే మార్పు రావాలి. అంటే మీరు చెప్పినట్టు పనికి వచ్చే పని నేర్పించాలి వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ మోర్ దెన్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్లో వాడు ఏమి చేస్తే వాడు సొంతంగా పనికి వస్తాడు. సమాజానికి కానీ తనకి తను కానీ అట్లీస్ట్ సమాజానికి ఏమి అక్కర్లేదు. తన్నన్నా తను పోషించుకోగలుగుతాడు. ఆ పరిస్థితి నేను నన్ను నేను పోషించుకుంటే నేను దేశాన్ని పోషించినట్టే. నా ఫ్యామిలీని నేను పోషిస్తాను. ఫ్యామిలీని పోషిస్తే ఊరు బాగు అన్నీ రకరకాల మొత్తం టోటల్గా వస్తుంది. అదే లేని పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఎడ్యుకేషన్ ఉంది. ఆ సిస్టమే మారాలి. హోప్ లెటెస్ట్ హోప్ అది మారుతుందని. మీలాంటి వాళ్ళు ఇట్లా దేశాటం చేసి వచ్చిన వాళ్ళు కొంచెం మాలాంటి వాళ్ళకి విజ్ఞానం పెంచుతారని పెంపొందింపజేస్తారని. ఐ డోంట్ నో. రేపు నాలెడ్జ్ వచ్చిన నీవు 4 రోజులు ఇంకో 4 ఏళ్ళు అయినాక నువ్వే పెద్ద నాయకుడు. నువ్వు కూడా ఒక జనసేనలాగా ఏదైనా సేన పెట్టి నువ్వు నాయకుడు అయిపోతావో ముఖ్యమంత్రి అయిపోతావో మనకేం తెలుసు. ఐ డోంట్ నో. ఇప్పుడు గవేరా వెళ్ళినప్పుడు అంత ఉన్నాడు. గాంధీ గారు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎట్టున్నాడు. వివేకానందుడు ఎక్కడ ఉన్నాడు. సో వీళ్ళందరూ తిరిగి దేశాటం చేశారు. సో నీకు కూడా అట్లాంటి జ్ఞానోదయం అయ్యి నువ్వు కూడా గొప్పడు అవుతావు అని అవ్వాలని కోరుకుంటూ సెలవు. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.